నమస్తే నేను మీ సిద్దిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికలకు అధికార పార్టీ సమాయత్తం అవుతుంది అయితే మిగతా పార్టీల కన్నా చూసుకున్నట్టుంటే అధికార పార్టీ ముందుగానే దూకుడుగా వెళ్తుంది గత కొన్ని రోజులుగా మొదటి విడతగా పూర్తి చేసుకుందని అనుకోవచ్చు ప్రచారం ప్రచారం మీన్స్ కార్యకర్తలను సన్నద్ధం చేసింది అని అనుకోవచ్చు అయితే కార్యకర్తలను సన్నద్ధం చేసుకునే నియోజకవర్గాల వారిగా అక్కడికి సంబంధించిన స్థానిక శాసనసభ్యులకే పూర్తిగా అధికారం ఇచ్చి అక్కడ వాళ్ళే అక్కడి నియోజకవర్గానికి సంబంధించిన పట్టభద్రులు ఎవరైతే ఉన్నారో వారి బాధ్యత మొత్తం కూడా వారిపైనే అక్కడి స్థానిక స్థానికంగా సంబంధించిన శాసనసభ్యులకే పూర్తిగా అధికారం ఇవ్వడం జరిగింది అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో దుబ్బాక ఎన్నికలైతేనేమి జీహెచ్ఎంసీ ఎన్నికలైతే ఉంది ఈ ఎన్నికలలో అధికార పార్టీకి ప్రతికూల పరిస్థితులు వస్తున్న తరుణంలో ఇంకా ముందుగా దూకుడుగా ఎప్పటికప్పుడు ఆలోచనతో ముందుకెళ్తూ ప్రజాప్రతినిధులను ఎమ్మెల్యేలను ఎంపీలను మాజీ ఎమ్మెల్యేలను మాజీ ఎంపీలను స్థానిక ప్రజాప్రతినిధులను ఎప్పటికప్పుడు కూడా అలర్ట్ చేస్తూ టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎప్పటికప్పుడు చర్చలు కొనసాగిస్తూ సమావేశాలు రివ్యూలు పెట్టడం జరుగుతుంది ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు వరంగల్ ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు కూడా ఉండడం ఆ రెండు జిల్లాలకు సంబంధించి ప్రముఖంగా ప్రాధాన్యత కల్పిస్తూ ఎప్పటికప్పుడు రివ్యూలు పెట్టడం జరుగుతుంది అయితే రీసెంట్గా ఖమ్మం నల్గొండ వరంగల్కి సంబంధించిన పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించి గతంలో ప్రాతినిధ్యం వహించిన ఎమ్మెల్సీ రెడ్డి ఎవరైతే ఉన్నారో మళ్ళీ పల్లా రెడ్డి అధికార పార్టీకి సంబంధించిన అభ్యర్థి అవుతారనేది పూర్తిగా సిగ్నల్స్ వచ్చినాయని అక్కడి నాయకులు చెప్తున్నారు అయితే నాయకుల్లో కార్యకర్తల్లో అసంతృప్తి పల్లా రెడ్డి పైన అసంతృప్తి నెలకొంది గతంలో ఏనాడు కూడా నియోజకవర్గానికి సంబంధించి పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించిన ఏ ఒక్క సమస్యను కూడా ఏ ఒక్కని కూడా పలకరించిన పాపన పోలేదు సమస్యలు పట్టించుకున్న పాపన పోలేదు ఆయన కేవలం ప్రగతి భవన్కే పరిమితమయ్యాడు పరిమి పరిమితం అవ్వడమే కాకుండా కాన్స్టిటెన్స్కి సంబంధించిన ఎప్పుడు కూడా ప్రజల మధ్యలో పట్టభద్రులకి సంబంధించిన వాళ్ళకు సంబంధించిన సమస్యలు కూడా ఏనాడు గుర్తించలేదు అనే అసంతృప్తి అక్కడ ఉంది టీఆర్ఎస్ ప్రధాన కార్యకర్తలు ప్రధానమైన నాయకత్వమే పల్లారాజేశ్వర రెడ్డి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు కానీ అధిష్టానం ముఖ్యమంత్రి కేసీఆర్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్కు ఎదురు చెప్పలేక మింగలేక కక్కలేక తప్పనిసరి పరిస్థితుల్లో ప్రచారం కొనసాగిస్తున్నామనే భావన వలలో నెలకొన్నది ఆబ్ది రికార్డుగా మాట్లాడుతూ ప్రజాప్రతినిధులైతేనే మీ కార్యకర్తలు ఏదైతేనే అక్కడ నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళని కదిలిస్తే పల్లా రెడ్డి పైన వ్యతిరేకత బాగుగా ఉంది మేమేమో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం కానీ ఆయన అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటిస్తే నష్టం జరుగుతుంది పార్టీకి అభ్యర్థిని మార్పు చేయాల్సిన అవసరం ఉందని అక్కడి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు కార్యకర్తలే కోరుకుంటున్నారు మరి ఈ నివేదికలు తెప్పించుకొని మార్పు ఏమన్నా జరుగుతుందా లేక ఆ ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్సీ రాజేశ్వర్ రెడ్డినే ప్రకటిస్తారా వేచి చూద్దాం